हेलो। हेलो, हाँ हेलो। अना माईपाल ना ना मार इकड़ा ना గద్వాల జిల్లా మద్దూరు అన్న చెప్పన్నా మానబడ మండలం ఏం పేరు? లక్ష్మణ్ అన్న. చెప్పు లక్ష్మణ్. అదే ఏమన్నా రైతు బంధు పడతలేదు. అవునా, అంటే ఒక్కొక్కరికి వేస్తున్నామని చెప్పారు. ఒక 25 లక్షల మంది రైతులకు వేసారట, ఇంకా వేస్తున్నాము ఏది అని. లేదనా, అది ఒక ఎకరా లోపల ఉన్న వాళ్ళకే పడినాయి. రైతు బంధు పడలేదు. మళ్ళా సోమారం ఉంటాండ్రి, సోమారం బా మంగళారం బా భూజారం వచ్చింది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? విజయ్ 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 ఎమ్మెల్యే పేరు మీ నియోజకవర్గం ఏది? మాది అలంపూరు. అలంపూర్లో విజయా? విజయ్ చెల్ల వెంకటరామరెడ్డి పెట్టిన విజయ్ ఏ పార్టీనా? గెలిచినేదా? గెలిచిన విజయ కదా, గెలిచిన బీఆర్ఎస్. బీఆర్ఎస్ గెలిచిందా? బీఆర్ఎస్ గెలిచిందన్న. ఒకసారి ఆయనకు కూడా ఒకసారి ఫోన్ చేసి పోటీ చేసిన ఆయన సంపత్ కుమారా అక్కడ నుంచి? సంపత్ కుమార్ కాదన్న, సంపత్ కుమార్ ఓడిపోయినాడు. అవును, ఆయన ఓడిపోయిన అతను కూడా చేయాలి, గెలిచిన వాడికి కూడా చేయాలంటున్నా. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళకి కానీ ఇదే చెప్తున్నారు, ఈ పడతాం అంటున్నారు, పడతాం అంటున్నారు. మీకు కొంచెం మీరు మీడియా వాళ్ళు కదనా, మీరు కొంచెం చెప్తే బాగుంటది కదా. మేము చెప్తామన్నా, మేము చెప్తాము, మేము డెఫినెట్గా చెప్తాం, రైతుల పక్షాన ఉంటాం. కానీ ఎక్కడ చెప్తలేరన్నా మీరు? ఇప్పుడు తీర్మానం వల్లనేమో దానికి వీళ్ళకి ఉద్యోగస్తులకు పన్నాయి అంటున్నాడు, కానీ రైతులకు పడినట్టే లేదు. రైతులు 7,700 కోట్లు అన్న ఆ రోజు. ఇది వాళ్ళ బడ్జెట్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినది ఏమైనా చింత లేదులే. కనీసం ఈ పాత బడ్జెట్ లెక్కలనే వేయాలి కదన్నా. అవును, వెయ్యాలి వెయ్యాలన్నా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఎమ్మెల్యే ఏమంటుండు? ఎమ్మెల్యే ఏమంటాడు? ఎమ్మెల్యే చేతులు ఏముంటారు అన్న? ఇప్పుడు ఎమ్మెల్యే చేతి ఏం కాదు కదా, అది చేతులేం కాదు, కానీ ఆయన తెలుసుకుంటాడు కదా ఏమైనా 7,700 కోట్లు. ఏంటి తెలుసుకుంటాడు అంటే ఏం చెప్తాడు? వాళ్ళు ఇప్పుడు సీఎం లెక్కలు చెప్తాడు, సీఎంకే తెలుసు అంటాడు. ఏం చెప్తాడు? అరే అట్లా సీఎంకే తెలుసు, ఇప్పుడు సీఎంకే కదనా చేసేది అది. కరెక్ట్ గా వీళ్ళకి విషయం చెప్తే దాన్ని బట్టి రైతులు మనం నిర్ణయించుకుంటాం కదా ఏం చేసిండని దానికి వెళ్ళి. అలా కనీసం అంటే డబ్బులకి ఇంత ముందు ఎమ్మెల్యేలను అడగకుండా మీ ఎవరిని, వార్డ్ మెంబర్ని అడగకుండా మీ, సర్పంచ్లను అడగకుండా మన అవును ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అవును దీని గురించి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యేని అడగాల, ఎంపీపీని అడగాల, సర్పంచ్ని అడగాల అనేది కదా నువ్వు ఇప్పుడు మీరు అంటున్నారు. అది అసలు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ళు అబ్రాహ్మ ఉండే, ఎవరిని అడగాల మేము? కానీ సరే అని అడగక, మరి అడగకండి అని అడగకండి. ఆ మాట చెప్పు కానీ నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేని అడగాల అది అనేది కాదు. ఒక విషయం చెప్పండి అంతే గాని, ఎమ్మెల్యే నడితే ఎమ్మెల్యే చేతులు ఏముంటది అన్న? ఎమ్మెల్యే చేసేది అన్న అది అందరికి తెలిసిన విషయమే కదనా. నాకు అడిగినట్టు వాళ్ళని కూడా అడగాలి అంటున్నాను. అడిగినాము అడిగినాము, అడుగు కనుకున్నాం అంటావా? కనుకుంటావా? పెట్టండి, కనుకో ఒకసారి పెట్టు, కాన్ఫిడెన్స్ పెట్టు ఎమ్మెల్యేకి. నాకు కాన్ఫిడెన్స్? నేను ఫోన్ చేశాను ఇప్పుడు కరెక్ట్ టైం చెప్తాడానా? మేము అడిగినాం అన్న, ఊర్లోకి వచ్చినాడు అడిగినాం మేము. ఈ సంపత్ అన్న ఏమంటుండు? సరే ఈ సంపత్ అన్న ఇప్పుడు ఈయన కాంగ్రెస్ కదా. సంపత్ అన్న కానీ ఏమంటున్నాడు, ఏమంటాడు ఇస్తాడు పడుతున్నాయి కదా అంటున్నాడు. ఓడిపోయిన ఎమ్మెల్యేని పడుతున్నావు ఏంటున్నాడు అన్న? మన కానీ వేయించినారు, సంపత్ రెడ్డి కానీ విన్నారు మా ఊరు పక్కన ఇదే మాటనే చెప్తారు. ఆ పక్కకు ఉన్నాయి కదా అంటుండు కదా, ఏదో ఓడిపోయినంత అడగదు అనుకుండు. ఆయన ఏమంటున్నాడు అంటే ఓడిపోయినాడు ఆయన, కానీ ఏం చేస్తాడు, ఆయన చేతులు ఏముంది అంటున్నాడు. మంచి ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా వస్తుంది అంటాడు. అదే ఆయన ఏమన్నది ఏం లేదులే, కానీ ఓడిపోయినాడు ఆయన, కానీ ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? అధికారం ఉంది, అధికారం ఉన్న వాళ్ళే చేస్తలేరు, ఇంకా అధికారం లేనోడు ఆయన ఏం చేస్తాడు అంటున్నాడు. మీ జిల్లానే కదా సీఎంది. మా జిల్లా కదండి, ఎక్కడ ఏం మా జిల్లా అలంగా ఇక ఇది అలంపూరు తాలూకా ఇవ్వాలి లేవు, గద్వాల జిల్లా ఎక్కడ ఏం పని లేవు, ఇక్కడ అందరికి ఒకటే రెక్కలనే నడుస్తున్నాయి. సీఎంది మీ ఉమ్మడి జిల్లానే కదా, ఉమ్మడి యా సీఎం ఉమ్మడి 4 జిల్లా అంటే మేము సీఎం ఒట్టుకోడానికి సీఎం రాని చెప్తున్నా మీకు. మీరు హలో, మీరు ఇప్పుడు మాట్లాడినారు కదా, ఇంతవరకు అయితే మాట్లాడినారు కదా, ఇప్పుడు మీరు అదే మాట్లాడి కొంచెం మీ రైతు బంధువు ఏంటి కాపునారని మీరు గట్టిగా చర్య తీసుకుంటే అవుతుంది కదనా. అడుగుతూనే ఉన్నాం అన్న, అడుగుదాం గట్టిగా, అడుగుదాం ఇంకా. ఇది రైతులని ఆలోచన చేద్దానన్న. డబ్బులు ఇప్పుడు ఆయన ఆయన 7,000 7,000 వేస్తున్నాడు కదా ఇంతకి, 7,000 వద్దులే, ఆయన సొత్తు వద్దులే, చెప్పుకునే సొత్తు వద్దులే. ఈ పాత బడ్జెట్ లెక్కలే మనం కేసీఆర్ పెట్టిన పథకమే నడపమాను ఆయనది. అవల్ల ఏంటి దాని మీద ఆశ కనబడుతుంది? నువ్వు ఏమని నాకు తెలుసు, ఈ దుడ్లే తెంగి తింటున్నారు, ఇంకా ఆ దుడ్లే ఏమి చేస్తాడు? ఈ దుడ్లే 7,700 కోట్లు ఆ రోజు పెట్టినది ఏపీ దాని అడ్డం వేసిన వాళ్ళు వాళ్ళు కాదు.
అడం వేసేది వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు ఎన్నికుండా ఉండేది వాళ్ళే. నెల రోజులు అయిపోయింది, ఇప్పుడు గెలిచి కనీసం చేసే పడదానా? అన్నం పెడుతూ నీ అన్నం తింటప్పుడన్నా మత్తికి రాడా రైతు? అన్నం మెతుకుతో చూస్తే కనపడతలేదు. ఒక మాట్లాడినకైతే వస్తుంది, ఒక కేసీఆర్ అది చేశాడు ఇది చేశాడు. కేసీఆర్ దాన్ని మరి అదే చేయడా, ఇప్పుడు వద్దనేదే నీకు అధికారం వచ్చింది కదా. ఇప్పుడు ఓటు చేసిలేడు, ఓటు చేయనప్పుడు ఇచ్చినాం కదా, ఇచ్చినప్పుడు నువ్వు కానీ చేయొచ్చు కదా, చేయొచ్చు కదా మనం. కానీ వలంగా అన్నాడు కదా ప్రసంగ రైతులు చేయాలని. లంకె బిందెలు ఉంటాయని వస్తే కాలి బిందెలు పెట్టిండు అంటుండు. లంక బిందెలు కాదు, ఫస్ట్ నుండి సభల్లో కానీ మాట్లాడినారు కదా అన్న కేసీఆర్ కొంచెం కేసీఆర్ అప్పు చేసినాడు అప్పు చేసినాడు అని అన్నారు కదా. దెంగించుకునికి ఎలా ఆమెలు ఇన్నోటు అవి తెలిసి కదా, వాళ్ళే చెప్పినారు కదా సభలలో కేసీఆర్ మొత్తం అప్పు చేస్తున్నాడు, కేసీఆర్ మొత్తం మనల్ని ఆమె చేస్తున్నాడు అని వాళ్ళే చెప్పినారు కదా. అన్న కొడుకు ఆమె ఇచ్చిన కొడుకు చేయాలి, ఇప్పుడు కనీసం పాత బడ్జెట్ లెక్కలే చేయాలా. అవును చెయ్యాలి, చెయ్యాలి కదనా, చెయ్యాల్సిందే చెయ్యాల్సిందే. మరి ఇన్ని రోజులు ఇప్పుడు జనవరి ఫస్ట్ మళ్ళీ సగం అయిపోతుంది, ఇంతవరకు బడ్జెట్ పనికి ఎప్పుడైనా కేసీఆర్ ఈ టైంలో చేసిందా? చేసిన ఇన్నాళ్ళు పెట్టినా ఎప్పుడైనా రైతు బంధు? ఎందుకనేది ఒక్కోసారి లేట్ అయింది, ఇన్ని ఇన్ని సార్లు ఎప్పుడు వేయలేదు? జనవరిలో ఎప్పుడు వేసలేడు? జనవరి అవతలనే వేసినాడు కానీ జనవరి ఇతలే ఎప్పుడు వేయలే? ఏ ఒక్కొక్కసారి లేట్ అయినాయి కూడా ఉన్నాయన్న, లేట్ అయినా లేట్ అయినా ఎప్పుడు నేను చెప్తాయి. నువ్వు జనవరి ఫస్ట్ తారీఖు ముందరనే పడుతున్నాయి. మేము కానీ తీసుకునే డబ్బులు మేము వాడుకునే మాకు తెలియదు సార్? ఆ జనవరి ముందర ఫస్టో తారీఖు వాడితే తీర్మానం మళ్ళీ ఇన్ని కోట్లు తాగనికి ఇస్తున్నాడు, కోర్టు కుప్పేసుకుని కేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు ఆ మాట మాట్లాడతలేడు ఏంటి తీర్మానం మళ్ళా? కానీ మరి తీర్మానం మళ్ళీ నాకు అడిగిరా మీరు? మరి నంబర్ లేదు, నంబర్ ఉంటే మాట్లాడతాం, నంబర్ ఈసారి మాట్లాడతాం, మాట్లాడతాం, ఇసి పెట్టము ఇప్పుడు నుండి ఇసి పెట్టాం చూస్తారు. అది ఏమన్నా గానీ ఈ పథకాలు కరెక్ట్ చేయండి, వేసేది వేసి మీరు చేసే పని మీరు చేయండి. మేమే వద్దంటలేము కదా, మాకు సంతోషమే కాంగ్రెస్ వచ్చింది సంతోషమే లేదంటలేము, కనీసం దాన్ని నడపాలా కదా. చెయ్యాలన్నా ఇప్పుడు కాదు, ఇప్పుడు కనీసం అనా మీకు తెలుసు మొత్తం మన తెలంగాణలో ఎవడుకునేది కానీ తెలుసు, 7,700 కోట్లు పెట్టినది తెలుసు కేసీఆర్ బడ్జెట్. నువ్వు ఈ బడ్జెట్ ఎక్కడ పోయా? దాన్ని అడగతలేరా ఇప్పుడు మీరు? ఆ బడ్జెట్ ని అడగలేరే, పెట్టిన బడ్జెట్ ని అడగలేరు. కాలు బిందెలు ఉండే బిందెలు అంటే కాలు బిందెలు లేక 7,700 కోట్లు లేవు, దిగ్నోడు పెట్టండి అడగ డబ్బులు. బడ్జెట్ చేసి పెట్టి చేయడు ఆయన. ఏందన్న అంత కోపం ఎందుకన్నా? మాకని బాధలు ఉండేవాడా మరి అన్నా? మీరు పార్టీ పరంగానా లేకపోతే ప్రజల పరంగానా లేకపోతే ఇట్లా మీడియా పరంగానా? ఏం చెప్పాలన్న, నేను నాకు యూట్యూబ్ ఛానల్ పిఎంఆర్ టీవీ. కరెక్టే, మీరు ఫస్ట్ లో ఎలక్షన్ల ముందర మాట్లాడినారు కదన్నా, మీరు కూడా పార్టీ పరంగా మాట్లాడినారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మూసుకొని ఉన్నారు? నాది తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అన్న. ఓకే బా ఓకే, ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడలేవు కదా ఫస్ట్, దాని గురించే పార్టీల గురించే మాట్లాడినారు కదా. ఈ హామీ చేస్తున్నారు, ఆ హామీ చేస్తున్నారు, ఇప్పుడు చేస్తారు. 9వ తారీఖు తీసుకొచ్చుకోండి, గెలిచిన 9వ తారీఖే 2 లక్షలు మా అని చెప్పారు, బ్యాంకులలో కూడా ఫోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం ఒక్కటి కూడా చేయలే కదా ఇంతవరకే. నేను కాంగ్రెస్ అని కాదన్నా. మీరు మాట్లాడచ్చు కదా, మీరు కాంగ్రెస్ అని అంటలేము, మేము కాంగ్రెస్ అంటలేము, బీఆర్ఎస్ అంటలేము, టీఆర్ఎస్ అంటలేము, బీజేపీ అంటలేము. మీరు ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు? సైలెంట్ ఎందుకున్నారని? సైలెంట్ ఎందుకున్నా? మీరు వీడియోలు చూడకపోతే నేను సైలెంట్ ఉన్నట్ట? వీడియోలు మీ 24 అవర్స్ దాంట్లోనే ఉండే, మీ వేగం అనేది చూస్తున్నాం, మీరు మీ వీడియోలో చూస్తున్నాం, ఏమన్నా పెట్టున్నామని ఒకటి పెట్టు రోజు చూస్తున్నా. నేను పెద్ద మంచిని అడిగినావు, నువ్వు ఏం చెప్పినాడు అన్న? పెద్ద మంచి ఏం చెప్పిండి? ఏం చెప్పినాడు పెద్ద మంచి? మనం ఇప్పుడు కాంగ్రెస్ ఓడదగిన సంతోషం ఉన్నాం అంటే ఏం చెప్పారు పెద్ద మంచి నీకు? పెద్ద మంచి ఏం సంతోషం ఉన్నాం, ఆడే బాగున్నాడు ఆయన అన్నాడు. ఏమన్నాడు? ఈ కొత్త బిచ్చగాడు వచ్చినాడు, పాత బిచ్చగాడే బాగా చేస్తుండే, 15 అన్మమైనడు బాగా చేస్తుండే, అన్ని ఆయనకు రేట్లు తెలుసు అన్నాడు. నువ్వు ఆ మాటకి ఏమంటావు? ఏం తెలియడు ఆ పెద్ద మంచికి అంటావు? పెద్ద మంచికి ఏం తెలియదులే, ఎవరికి ఏం తెలియదు తెలంగాణలో, మీకు ఎక్కడికే తెలుస్తుంది అనుకోని. నువ్వు తెలిసిన మంచి అనే నేను చెప్తున్నా నీకు, మాకు ఎవరికి తెలియదు, రైతులకు తెలియదు, పెద్ద మంచులకు తెలియదు, ఎవరికి తెలియదు, తెలిసిన మంచి. ఆ మాట ఈయనే నీకు ఫోన్ చేసాను చూనా, తిన్నారా? ఆ మాట ఈయనే నేను ఫోన్ చేసి, ఎవరు నువ్వేమన్నావు పెద్ద మంచి ఇంకోసారి పెద్ద మంచికి ఏం తెలియదు అన్నావు, నువ్వు మంచిని అలాగే ఫోన్ చేసిన పెద్ద మంచికి ఏం తెలియదు అన్నావు, అనుకోసం ఈయనే నీకు మళ్ళీ ఫోన్ చేసాడమ్మా. కానీ ఇప్పుడు నేనే కదా పిలిచి అడిగింది ఆయన, మరి నువ్వే పిలిచి అడిగినావు ఏం పెద్ద మంచి? తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ ఊరిపోయిన సంతోషమైన ఓడిదంగా సంతోషం అంటే ఆ పెద్ద మంచి ఏం చెప్పావు?
అవునా, అట్లా చెప్తాడని నేను అనుకున్నానా. మంచిదానా సంతోషమానా లేకపోతే ఈ ఆ మంచిని కోరుకున్నా కేసీఆర్ ఈ మంచిని కోరుకున్నా? అవునన్నా ఆయన అట్లా చెప్తాడని నాకు తెలియదు కదా. చెప్పాడు ఇప్పుడు నీ ఎదురుగా చెప్పాడు కదా, నీ ఎదురుగా చెప్తే నువ్వు తెలియదంటావు నా పెద్ద మంచిని, పెద్ద మంచి అనుమగించడానికి తెలియదంటావు అంటే ఎవరు తెలియదోనా? నీకు తెలుసు తెలంగాణలో ఎవరు తెలియదు అనుకోసం తెలిసిన మంచికి నువ్వు తెలిసిన మంచివి కదా చెప్తావు అని నేను అడుగు నీకు ఫోన్ చేసిన. నువ్వేం అనుకోవద్దు దాని గురించి, మళ్ళా నువ్వు ఈ పిల్ల ఇంత మాట్లాడినాడు అనేది. ఇప్పుడు మీకు బాధ అవుతుంది అడుగుతున్నా, ఇప్పుడు రైతు భరోసా వస్తే ఎప్పుడైనా ఫోన్ చేసిందన్న కేసీఆర్ కి? ఎప్పుడైనా ఫోన్ చేసిన నీళ్ళ దగ్గర ఫోన్ చేసిండ్రా కేసీఆర్ ఉన్నప్పుడు? అవునండి, ఇప్పుడు మీకు రైతు భరోసా వస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తారు? మీరు ఆ సంతోషం వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయనది ఇప్పుడు రెండు రోజులు ఊకునండి అప్ప సైలెంట్ అక్కడనే. ఆయన పెట్టిన బడ్జెట్ మా సంతోషపడతలేము. ఈ ఇచ్చిన పాత పథకాలు ఇయ్యమను వద్దు, అవసరం లేదు మాకి. ఆయన ఇచ్చేదే ఇప్పుడు ఆయన ఇప్పుడు అది కానీ నీకు గత లేదే ఇయ్యాల మరి చెప్పనా? చెప్పు. వింటున్నా వింటున్నా నేను చేసి నేను సంతకం పెట్టేటోను కాదు కదా అనా. మొత్తం ఇదే ఉంది చూడనా, ప్రతి ప్రతి ఊర్లో ఇదే గెలకని కొంచెం అక్కడలో వస్తే కొంచెం తెలుస్తుంది. అప్పుడు తిరిగినట్టు నువ్వు తిన్నావు కదా, అదే ఎలక్షన్ ముందు తిరిగి అక్కగారులు ఎవరికి వేసిన ఓటు సంతోషం కానీ నువ్వు ఈ బిఆర్ఎస్ ఓటు వేయద్దు నేను నువ్వు చెప్పినావు మొక్కినావు. నువ్వు అన్ని చూసిన అనుకోవద్దనా, నీ వీడియోలు నేను అన్ని చూస్తున్నా. ఏమేమి వీడియోలు ఒక్క తెలంగాణ కేసీఆర్ ఓటు వేయద్దు కానీ అందరికీ నేను కదా నువ్వు అనుకోసం అడుగుతున్నా. నేను అడగడం నేను ఏమని అంటున్నాను, ఇప్పుడు అడుగుతున్నారు మీకు బాధ అవుతుంది అడుగుతున్నారు అంతే. కేసీఆర్ ఓడిపోయినాడు కదా మీకు సంతోషం కదా, కేసీఆర్ ఓడిపోయినాడు కదా సంతోషం ఉంది కదా, అది అడగండి. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ని అడిగినట్టు కేసీఆర్ తిట్టినట్టు తిడితే ఆ మధ్య కానీ వేస్తాడు కదా. కేసీఆర్ అంటే నాన్నకి తిట్టు తిడతారు, కేసీఆర్ ని తిట్టినట్టు ప్రియనని కానీ అడగచ్చు కదా. మీరు అడుగుదామన్నా, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, చెప్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు నాలుగు రోజులు ఎంతమంది చేసినారా నానికి? రోజుకు 1000 కాల్స్ వస్తున్నాయి, నేనేం చెప్పాలి? వింటున్నానా నీతో మాట్లాడేది కానీ వింటున్నా నేను, నేను చూస్తున్నా, నేను కానీ చూస్తున్నా నీ కాల్ని నీతో ఎవరితో మాట్లాడుతుంది, ఏ జిల్లా వాళ్ళు మాట్లాడుతుంది, ఏ కథ వాళ్ళు మాట్లాడేది కానీ నేను వింటున్నాను. అనుకోసం చేశానా నిన్న మన ఏం చేసినా చెప్పలేను. అడుగు తప్పులేదు కానీ ఇంత కోపం ఎందుకు అంటున్నా? కోపం అంటే ఉన్న బాధలు అట్టుంటావు నా. ఇప్పుడు యాసక నాట్లు వేసుకున్నా మరి నేను ఒరిమడి, నా బాధ ఏందో అనుకున్నావు? ఇక్కడ గుత్తల వాళ్ళు ఒక 5000 6000 ఉంది, కనీసం ఆ 5000 వస్తే గుత్త వృత్తి అయిపోతుంది మరి. ఇప్పుడు నాటేసిన వాళ్ళది ఏడు తెలంగాణకే వర్షం లేదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాలవారే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి చూసిన మా తెలంగాణ. ఇప్పుడు ఈయంత రాయలసీమ వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు, ఆయనతో ఎత్తిపోతుల పథకం చేసాం కదా కేసీఆర్ చేసినాకి, ఇంతవరకు చేసిన కొడుకులు లేడు ఇక్కడ ఈ ఏరియాలో. ఏ చూతురా మొత్తం ఎక్కడ ఏడవతల రాయలసీమ వాళ్ళు వచ్చారు మొత్తం ఎనకాల వరకు, ఇంతవరకు మొత్తం చేసిన ఏరియా చూతురా. అనంతపురం ఏరియాలో మొత్తం పచ్చగుండవలైన పైరులు, ఆయనతో ఎత్తిపోతుల పథకం ఉన్నదానికి 60 ఏళ్ళు ఉన్నా ఏం మిడికినేదేం లేదు. ఈ నోటి కార్డు పోపు పడుకున్నట్టు ఉంది ఇలా కేసి మామ. ఇప్పుడు మీ బాధ మీకుంది, ఇప్పుడు మా నిరుద్యోగుల బాధలు నిరుద్యోగులకు ఉన్నాయి మరి. నీ బాధ నీకున్నా ఇప్పుడు 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 మాట్లాడుకుని చదువుకుని నేను బాధ అంటా. ఇప్పుడు మా ఉద్యోగాలు అమ్ముకుంటుండు కదా, మరి మేమేం చెప్పాలి? సరే అమ్ముకున్నాడు ఈయన ఎంత పొడి చేస్తాడు చూద్దాం కదా. ఇప్పుడు మీకు ఆడ చేసిండేమో కానీ ఇప్పుడు మా ఉద్యోగాలు అమ్ముకున్నాడు, మేము ఉద్యోగాలు చేసాడు కదా. రైతు బాగుంటే మొత్తం దేశం బాగుంటది కదా, బతాడు కదా అన్నా. రైతులు బాగుండాలి, నిరుద్యోగులు కూడా బాగుండాలి అనా. ఓనా నెల రోజులు అయింది రైతుల గురించి ఒక్క మాటనన్నా రేవంత్ రెడ్డి మాట్లాడినాడన్నా ఒక్క సభలకి నాకు చెప్పాను. ఇప్పుడు వచ్చిన గెలిచిన కానుంటి ముఖ్యమంత్రి అయినదా కానుంటి ఒక్కసారి అన్న రేవంత్ రెడ్డి రైతుల గురించి బాధపడుతుంది పలాంటి డేట్ కేస్తాను ఒక్క మాటనన్నా మాట్లాడాడనా? మాట్లాడలేదు. మరి మాట్లాడి చెప్పనా మరి, అది బాధ కదనా బాధ. ముఖ్యమంత్రి అయి కూర్చొని బిల్లపుల్ ఇప్పటికే ఢిల్లీకి 2-3 సార్లు తిరుగుతున్నాడు, ఢిల్లీ తిరిగినా తిరిగి చెప్పొచ్చు కదా. గద్దెక్కినాడు అంతే, ఏం పీకలేము తిరిగి చెప్పొచ్చు కదా. రికార్డింగ్ ఇప్పుడు అనా ఇప్పుడు బాధలు ఇక్కడ ఇప్పుడు ఇట్లా కాడు ఇక్కడ కాలు దండుకొస్తాయి చూడు. మళ్ళీ ఇప్పుడు మొదలైన మా ఇప్పుడు ఇంతవరకు అక్కడ అక్కడ చేసినారం గానీ మా అల్లంపూరు ఏరియా గానీ మొదలైతున్నాయి చూడు. ఇక్కడ ఎప్పుడు వచ్చినావు ఈ ఏరియాలో? నేను మొన్న కొల్లాపూర్ వచ్చిన, బరిలక్క దగ్గరకు వచ్చిన 2 సార్లు.
తినమ్మన్న తిరుపతి పోయింటే మీ అట్లా చూసింటుందిలే గద్వాలు గద్వాలకి గద్వాలకి కన్నా మాకు అల్లంపూర్ ఏరియా ఇట్టేగా ఇప్పుడు ఏముంది అల్లంపూర్ కాబట్టి చక్కగా ఔజ రాయచూరు రాయచూరు అంటే ఔజ దాటినాక ఇప్పుడు కర్ణాటక బార్డర్ పడుతుంది అన్న మన మాచర్ల దాటినాక అక్కడ లేదు మళ్ళా పొజిషన్ మా కానుంటూ చూసుకో ఔజ కానుంటూ చూసుకో నీ బుద్ధు పుట్టిన పైర పచ్చగా ఉంటది ఈ నీళ్లు బారే దానికి 24 గంటలు కరెంట్ ఇచ్చినాడు ఇప్పుడు కరెంట్ కానీ కోతలు కోతలు పెడుతున్నారు నాకు తెలుసానా ఈ దీని బతుకులు మేము రాత్రి బాధ నిద్ర బాధలు చేసినాము కానీ ఇప్పుడు ఇదే తంటకు మనం చూరంగా నాశనమైనట్టు చేసుకున్నాం నీళ్లు వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఎందుకన్నా నీళ్లు వస్తూనే అంటున్నారు ఆల్రెడీ అవ్వా నాకు కొంత పొలానికి పారుతుంది కొంత పొలానికి మీరు పొలాలకి మోటార్ వేసుకుని పారేసుకుంటున్నారు కొంతదానికి 24 గంటలు అవసరం లేదు ఒక 12 గంటలు సరిపోదా అంటే కరెంట్ కాదు కానీ కోతలు పెట్టాలనిపిస్తుంది అన్న 3 గంటలకి కోతలు పెట్టాల్సిన అవసరం అన్నా ఇప్పుడు ఇన్నాళ్ళు ఎట్టి ఇచ్చిందన్న కరెంటు దేవుడా నేను అట్లా అంటలేదు అన్న నీళ్లు వస్తూనే అంటున్నారు కాలువల ద్వారా కాలువల ద్వారా కాదు సామి కాలువలకి పారేది పారుతావనా కొంత పొలం ఉంది అంత ఒకటేతన పొలాలు ఉండవు కొంత వాగులు ఏంపడి వంకలు ఏంపడి ఉంటాయి పొలాలు కొన్ని దానికి మోటార్లు వేసుకున్నారు లైన్లు వేసుకొని పొలాల్లో తిరిగితే అర్థమవుతుందనా సరే అట్లైనా 24 గంటలు కాదు ఇప్పుడు కాలు వెంపడి పారే పొలం కాలు వెంపడి పారుతుంది ఆడేసు ఇప్పుడు నీళ్ళకి తడి వాగులు వంకలకి వెళ్ళి ఏం చేస్తారు మిగతా పొలాలకి కావచ్చు 24 గంటలు మోటార్ నడిచినా కానీ మోటార్ హీట్ అవుతుందేమో కదా 24 గంటలు వేసుకోరానా 24 గంటలు కరెంట్ ఉంటే ఏముంటది అంటే ఇప్పుడు నాకు పని ఉంది ఏరే తనకు ఏంటా ఇంకోసారి చేసుకుంటా ఇంకోటి సరే వేసుకుంటా కరెంటు టయానికి అయితే ఉండేటప్పుడు ఏం తిప్పలు పడిపోతాడు అదే ఒక కరెంట్ ఒకటే టయానికి ఇచ్చినామంటే అందరు పే చేస్తే ఒకటేసారి మోటార్ లేస్తుంది పోతుంది ట్రాన్స్ఫర్ అనేది వేస్తుంది చేశారు ఎన్నిసార్లు చెప్పినాడు మా బాధలు పన్న మరి ట్రాన్స్ఫారం ఎత్తుకపోతే 20 రోజులు 30 రోజులు అని ఇచ్చిన కొడుకులు లేరు ఇంత ముందు ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చినాక ట్రాన్స్ఫారం ఇవ్వాలి ఈడ పోయిందంటే ఆడ బుక్ చేస్తే ఎమ్మనే ట్రాన్స్ఫారం వస్తుంది ఎత్తుకపోతే ఈ 5 ఏళ్ళు సుఖంగా ఉన్నాం మేము 10 ఏళ్ళు మీరు సుఖంగా కదా మరి సుఖంగా తొలలను కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే మీరు సుఖంగా అయితే ఇప్పుడు ఈ తొలలు రైతులు నాశనం చేయాలంటున్నారా మేము లేమంటున్నాం అన్న అప్పుడు 10 ఏళ్ళు మరి మీ సుఖం లేకుంటే ఇప్పుడు ఇతర మమ్మల్ని 3 చెర్ల నీళ్ళు అయిపించిండు కిడ్నాప్ చేపించిండు కేసులు పెట్టించిండు ఉద్యోగాలు అమ్ముకున్నాడు కేసీఆర్ రామకృష్ణ పెట్టిండు కేసీఆర్ మీకు మంచి చేసిండు నేను కాదన్నాను కానీ మాకైతే నరకం చూపెట్టిండు అంటున్నా రైతులకి అయితే మన తెలంగాణ రైతులకి అందరికి మంచి చేసిండు మా నిరుద్యోగులను అయితే మా పొట్టలు పట్టుకున్నాడు మా ఉసురు తలిగిపోతాడు మా పాప మా ఉసురు తలుగుతా కేసీఆర్ ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఈయన కానీ మా రైతులు గోజు కొట్టుకుంటూ పోయినట్టున్నా పోతాను మరి పోతాను ఇద్దరు పోను నాకేం చేసాడు అన్న మరి ఇప్పుడు వాడు నా చుట్టం కాదు వీడు నా చుట్టం కాదు వీడు దాని గురించి కానీ చెప్పను సుఖపడతావు మేము 10 ఏళ్ళు ఇప్పుడు ఈయన నుండి నువ్వన్నా సుఖపడతావు కదా ఈ అన్నతో సుఖపడతా అంటలే నేను కేసీఆర్ మమ్మల్ని కష్టపెట్టిండని చెప్తున్నా ఈయన సుఖపెడతాను నేను మిమ్మల్ని మరి రే కేసీఆర్ సుఖపెడతాడు ఇప్పుడు ఆయన దగ్గర 6 లక్షల కోట్లు నేను అడగరాదా కేసీఆర్ ను ఇవి రైతులకు సాయం చేయమని మస్తు డబ్బులు సంపాదించిన 6 లక్షల కోట్లు ఇంట్లో పెట్టుకున్నాడు ఏం చేసినాడా తెలంగాణకి ఇప్పుడు 6 లక్షల కోట్లు ఇంట్లో పెట్టుకుని పెట్టుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయడానా ఏంది అడుగు ఈయన కూడా అడుగుడే ఆయన కూడా అడుగుడే కాదు ఏం చేయరానా ఏం చేయరు ఇప్పుడు సరే ఇప్పుడు ఆయనే సంపాదించుకుంటాడు కానీ ఈయన కానీ ఏం సంపాదించుకోడంటావా ఇప్పుడు సంపాదించుకుంటే ఈయన కూడా అడుగుడే ఉంటుంది అన్న ఏం చేసామన్నా ఇప్పుడు అటనే ఇప్పుడు కేసీఆర్ చేసాను చేస్తారు ఏం చేస్తా ఏం చేస్తాం ఇంకా సంపాదించుకున్న మన అయితే గుంజుకొచ్చుకునేలేం కదా ఈయన మన డబ్బులే మనకు పెడతాడు ఆయన మన డబ్బులే డబ్బులేనా ఇప్పుడు ఆయన మన డబ్బులు బతికినాడు ఈయన మన డబ్బులతో బతుకున్నాడు ఉన్న బతుకమ్మ ఒకటి కరెక్ట్ నడపని చెప్తున్నాం మేము ఇప్పుడు ఒక రోజు 2 రోజులు ఏమని అడిగితే బాధ అనుకో నెల రోజులు దాటిపోయింది కదన్నా ఇప్పుడు మన లెక్కల నేను అడగవద్దని అంటలేను కదన్నా నీ పేరే పేరు నా పేరు లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ అన్న నువ్వు అడిగిన దాంట్లో నేను ఏమైనా తప్పు ఉంది అని నేను అంటున్నా బాధపడుతున్నావు అంటున్నావు ఇంత బాధ ఉంది అంటున్నావు కదా ఏంటికి ఇంత బాధ ఉంటే ఆలోచించా రైతు బాధ ఎంత ఉంది అనేది 5 ఎకరాలు పొలం ఉందన్న నాటేసా లక్ష్మణ్ అన్న నేను బాధ అనలేదు అంత కోపం అన్న కోపం అంటే కోపంలో కూడా అర్థం ఉంది అంటున్నావు కదా నేను ఏమంటున్నాను ఇప్పుడు నేను లక్ష్మణ్ అన్న మాట్లాడింది తప్పు అని నేను అంటే కదా నువ్వు నా తప్పు పెట్టుకోవాలి నేను ఇప్పుడు కేసీఆర్ మొత్తం మంచిగా చేసాడు అని చేసినాడు కొన్ని చేసినాడు సరే నీ లెక్కటి వాళ్ళకి చెప్తున్నావు నీ బాధ చెప్తున్నావు మాకు కానీ బాధనే కనపడుతుంది ఇప్పుడు నా తమ్ముడు కానీ బీటెక్ చేసాడనా బీటెక్ చేసినాడు ఇప్పుడు కాదు
అదే ఇప్పుడు మీ తమ్ముడు అదే అన్న, ఇప్పుడు నువ్వు కష్టపడి పొలం పండించి పంట పండించి వచ్చిన డబ్బులతో తమ్ముడిని చదివించిన తమ్ముడు మళ్ళా ఎటువంటి ఉపాధి లేకుండా ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ చేయకుండా ఉంటే ఆయన బాధపడుతుంటే నీకు బాధ ఉండదా? బాధపడుతున్నాడు అన్న, ఇప్పుడు ఏమైతే చేయలేము, మన చేతుల పని ఏమైతే లేదు కదా అన్న. ప్రభుత్వాలు కొంచెం ఏ ప్రభుత్వం అయినా కొంచెం పట్టించుకోవాలా అంటున్నా. సరే పట్టించుకోలేరు అనేది కరెక్టే. నేను లేదంటే లేను అన్న, నువ్వు అనేది ఉద్యోగి ఇప్పుడు ఏం చదువు లేని వాళ్ళకి పట్టించుకున్నా నువ్వు అనేది, నువ్వు అనేదాన్ని నేను బాధ అంటే లేను. ఒకటి ఏమంటున్నా అంటే ఈ రైతు బంధు గురించింది కానీ సరే అది కేసీఆర్ శనిమాసి ఆ పెట్టకుండా ఉంటే కానీ ఎవడు అడిగాడు ఇప్పుడు ఇట్లా ఆయన పెట్టిన దాని కానీ ఇప్పుడు ఆయన నడిపినాడు కదా. ఇప్పుడు కాదన్న, ఇప్పుడు ఆయన నడిపినాడు, ఇప్పుడు రైతు బంధు రాలేదని ఒక నెల రోజులకు అన్న ప్రాణం పోయినట్టు అవుతుంది అని నేను అర్థం చేసుకుంటున్నా, కాదనట్లేదు. కానీ మాకు నిరుద్యోగ భృతి ఇస్తా అని నెల రోజులైనా ఇయ్యలేదు, 2 నెలలైనా ఇయ్యలేదు. ఒక్క నిమిషం మన ఇల్లు దాంట్లో కేసీఆర్ గురించి చెప్తున్నా, 2 నెలలు ఇప్పుడు వీళ్ళు కూడా ఇవ్వలేదు, వీళ్ళు మాటిచ్చి వీళ్ళు కూడా నెల రోజుల నుంచి బట్టి విక్రమార్క ఏడనం అన్నాడు. కేసీఆర్ కూడా 5 ఏళ్ళ కిందట నేను 4 నెలలు అయింది, 2 నెలలు అయినా, 3 నెలలు అయినా, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయినా అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అన్న కేసీఆర్. మీకు తెలుసా ఆ విషయం? అది అది కాదన్న, ఒక నెల రోజులకే మీకు బాధ అయితే కాదంటలే, మీకు బాధ ఉంది. మరి మేము 60 నెలలు ఎంత బాధపడి ఉంటాం మీరు అర్థం చేసుకున్నట్టు నా జస్ట్ లేడనా. ఇది ఏసి ఈ బడ్జెట్ పెట్టినది వేయకుండా ఉన్నప్పుడు బాధనే ఉంటది కదనా. అదే అంటున్నా, అది కూడా పెట్టలేదు అన్న, అది కూడా పెట్టి తిన్నారన్న 60 నెలలు, 60 నెలలు తిన్నారు ఒక్క నెల. అప్పుడు అన్న ఒక నెల కాకుండా 2 నెలలకు 3 నెలలకు ఇవ్వాలని ఉంది ఇప్పుడు మీకు. ఇప్పుడు అన్న విను, ఒక్క నిమిషం విన్న, ఇప్పుడు మీకు పెట్టి 4 రోజులకు లేట్ అవుతుంది, బాధ అవుతుంది నిజమే. 2 నెలలు ఇవ్వకపోతే ఇంకెంత బాధ అవుతుంది, 3 నెలలు ఇవ్వకపోతే ఎంత బాధ అవుతుంది? ఇయ్యమా ఇయ్యొద్దని నేను చెప్తలే, ఇయ్యమని అడగాల్సిందే, డిమాండ్ చేయాల్సిందే. కానీ మేము 60 నెలలు అరగోస పెట్టిండి అన్న మీకు, అది మా బాధ అని కూడా అర్థం చేసుకుంటున్నాం. అదే మీ అన్న, మీ తమ్ముడు, ఒక్క నిమిషం అన్న, మీ తమ్ముడు పేరు ఏం పేరు చెప్పు? రాముడు అన్న. రాముడు? నువ్వు లక్ష్మణుడు, ఆయన రాముడు. ఆయన పేరు రాముడు, నా పేరు లక్ష్మణ. ఇప్పుడు నువ్వు మీరు ఎట్లయితే 1 మంత్ నుంచి బాధపడుతుర్రో, మీ తమ్ముడు కూడా రాముడు అంటే రాముడు, రాముడే పెద్ద పేరు, పెద్దోడు పేరు ఉంటుందా? మరి లేదన్నా, అప్పుడు ఇట్లా ఏమైందంటే మన మాకి ఇంట్లో పెద్ద మనుషుల పేరు, పెద్ద మనిషి అనిపెట్టినాడు, మా తాత పేరు నాకు పెట్టినారు, మా అనిపెట్టారు. సరే అయితే రాముడు, సరే పెట్టేసినారు. సరే ఎట్లయితే రాముడు, ఇప్పుడు నేను కొంచెం నినాదంగా విన్నాడు, మన ఇద్దరం శత్రువులం కాదు, గొడవ పడాల్సిన మనకేమో. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు రాముడు నిరుద్యోగ భృతి రాక పోయినసారి సంవత్సరం 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు బాధపడి బాధపడి నీ దగ్గర ఎన్నోసార్లు డబ్బులు తీసుకొని ఉంటాడు. ఆయనకు కూడా ప్రభుత్వం ఇస్తే బాగుండు, మా అన్న దగ్గర అడగడం కంటే ప్రభుత్వం ఇస్తే కొంచెం మా అన్నకు బడేం తగ్గుతుంది. ఆయన 6 కాలం కష్టపడి పంట పండించి అందులో సగం డబ్బులు పెట్టుబడలేకపోతే ఈ మరి మా అన్నకు కొంచెం బరువు తక్కువ ఉంటుంది. ఆయన కూడా సరే నీకు బయటకు చెప్పకపోవచ్చు, కానీ మనసులో అనుకోలేదా? మనసులో అనుకునేది ఖచ్చితంగా అనుకున్నాను. అనేది ఏముంది మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మమ్మల్ని అంత గోస పెట్టిండు కాబట్టి మేము కేసీఆర్ నీకు కరెక్ట్ ఉండొచ్చు, నాకన్నదాన్ని నాకు కరెక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటున్నామంటే మా ఉండేది ఏంది, ఇప్పుడు రైతులు ఇంతోటి మళ్ళా కొన్నాళ్ళకి రోడ్ మినికి ఎక్కియాల్సిన అవసరం ఏముందన్న? ఈయనకి ఇబ్బంది కాదు అన్న. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మాకు కూడా 4,000 3,000 ఎంత ఉన్నా రైతు నిరుద్యోగ భృతి ఇస్తాను నిరుద్యోగులకు. సరే నేను అప్లై చేసుకుని నాకు అవసరం లేదు నిరుద్యోగ భృతి, నేను ఏదో పని చేసుకుని వస్తా. కానీ ఇప్పుడు అనేక మంది పేదోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు రైతు భరోసాతో పాటు నిరుద్యోగ భృతి కూడా అడుగుదాం, నిరుద్యోగులం రైతులం ఏకమైదాము, ఈ ప్రభుత్వం మీద కొట్లాడదాం అంటున్నా. నేను ఏమన్నా తప్పంటున్నా? నువ్వు తప్పేమంట లేవు, నేను తప్పన్నావంట లేనా. మీరు ఏమంటే ఒకసారి మీరు దీని గురించి ఇప్పుడు కేసీఆర్ గురించి అన్నాను కానీ ఇప్పుడు దీని గురించి కానీ కొంచెం మాట్లాడనన్నాను. మాట్లాడేది ఇప్పుడు కాదు, ఇప్పటిదాకా మనం మాట్లాడింది అంతా కూడా మన ఛానల్లో పెడితే ఇప్పుడు అడిగినట్టు కాదు, అది అడిగినట్టునే కదా. మరి ఇప్పుడు నేను ఫోన్ పెట్టి నీ ఫోటో పంపి నేను అడుగుతా, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, రైతు భరోసా 2 ఇవ్వాలంటున్నావు కదా, నిరుద్యోగులైనా పేదోళ్ళే కదా. అవన్నీ ఇప్పుడు బట్టి ఇరుక మార్గం ఏమంటున్నాడు, మేము అనిలేము ఏం చేసిలేము అన్నాడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఆయన అందరూ ఇస్తామని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అనిలేమంటే ఏమన్నా వాళ్ళు ఏం అడిగే మాట కదా అది. నేను అదే అంటున్నా, నిరుద్యోగులము రైతులము ఏకమైతే అప్పుడు ఇలా పని ఇలా ఎట్లా ఉద్దేశాలని ఇప్పుడు చదువుకున్న వాళ్ళని ఇట్నే గబ్బులు చెప్పుకోపోతారా వీళ్ళు? కాదన్న, ఇప్పుడు అడుగుదామంటున్నా నేనేమంటున్నా,
కాదు ఇప్పుడు నీకు బాధ కానీ అదే కదా, మా బాధ అదే కదా. ఇప్పుడు నాకైనా అన్న, ఇప్పుడు మీరు కాదు మీరైనా ఫోన్ చేసి నాకు అడిగితే నాకేమన్నా సంతోషమా? మీకు డబ్బులు వచ్చేస్తే నాకు సంతోషం, కానీ మీరు బాధపడుతుంటే నాకేమన్నా సంతోషమా? నువ్వు ఒక్కడమే తినవనా దాన్ని అడిగి పది మందికి బాగా కావాలని నువ్వు అడుగుతున్నావు, నేను లేదంటే లేను. ఇప్పుడు అడుగుదామన్నా నేను, ఇప్పుడు ఏమన్నా అంటే నీ ఫోటో పంపి నేను మన ఛానల్లో పెడతా. నిరుద్యోగ భృతి అన్నా, నిరుద్యోగ భృతి రైతు భరోసా రెండు కూడా ఇవి 15 రోజుల లోపు వేయండి, లేదంటే ఏ రోజు వేస్తారో చెప్పండి అని అడుగుదాం అడుగుతున్నా. ఇప్పుడు ఆచలి ఇసి పెట్టుకుంటారు కదా ఊక బ్యాంకుల చుట్టూ, నిన్న పేట బ్యాంకులో ఒకటే చెక్ చేస్తున్నాడు ముసలి వాళ్ళకి ఇసు. లక్ష్మణ్ అన్న నేను ఇది నీ తరఫున డిమాండ్ చేస్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి, మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఆ డిమాండ్ మీరు రైతులకు ఎన్ని రోజులలో డబ్బులు వేస్తారు, రైతు భరోసా మీరు ఇచ్చిన మాట ప్రకారము ఆ డబ్బులు ఎన్ని రోజులలో వేస్తారు చెప్పండి. చెప్పకపోతే రైతులు ఆగ్రహానికి గురవుతారు, రైతులు పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తారు, వాళ్లతో పాటు మేము ఉంటాం. అదేవిధంగా మా నిరుద్యోగ భృతి కూడా ఇస్తారని బట్టి విక్రమార్క ఎక్కడన్నా మన అబద్ధం ఆడిండు, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. తర్వాత నిరుద్యోగ భృతి కూడా ఏ రోజు నుంచి ఇస్తారు, ఏ నెల నుంచి ఇస్తారని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆడియోను కూడా మొత్తం రేవంత్ రెడ్డి వారికి, బట్టి విక్రమార్క వారికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ షేర్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఉంటా అన్న. ఓకేనా? ఓకే అన్నా.